కొత్తగా వచ్చినటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్ని ఉపాధ్యాయులు ఎలా ఉపయోగించాలి అనే ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద. నమస్కారం అండి. ఇప్పుడు కనిపిస్తుంది స్కూల్ అటెండెన్స్ సిమ్స్ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కొత్తగా వచ్చినటువంటి స్కూల్ అటెండెన్స్ అనేది ఉంది. ఇందులో స్టూడెంట్ అటెండెన్స్ ఉంటుంది, టీచర్ అటెండెన్స్ ఉంటుంది, తర్వాత మిగతా కొన్ని అటెండెన్స్లన్నీ యాప్ అన్నీ ఇందులోనే చేర్చే అవకాశం ఉంది. మనం అంతకుముందు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అనేది ఉంటుంది, దాంట్లో వేసేవాళ్ళం. రేపటి నుంచి ఈ యొక్క స్కూల్ అటెండెన్స్ ఉండదు. ఇంతకుముందు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఉండేది, ఇప్పుడు ఇదే స్కూల్ అటెండెన్స్ అనేది ఈ యాప్ కొత్తగా వచ్చింది. దీంట్లో మొదటగా మనం ఏం చేయాలంటే సైన్అప్ అని ఉందండి కింద, సైన్అప్, పాస్వర్డ్ పాలసీ, ఆర్గాట్ పాలసీ, సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయిన తర్వాత అక్కడ ముందుగా మన యొక్క ఐడి నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ట్రెజరీ ఐడి. ఐడి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అన్న తర్వాత అక్కడ మన మొబైల్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, సీక్రెట్ క్వశ్చన్ అనేది కూడా ఒకటి ఎంచుకోవాల్సి ఉంది. ఇందులో సీక్రెట్ క్వశ్చన్ ఒకటి ఎంచుకొని దానికి సంబంధించిన ఆన్సర్ కూడా, సీక్రెట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏదనేది మనం ఎంటర్ చేయాలి. ఇక్కడే పాస్వర్డు మనకి గుర్తుండేటువంటి రెగ్యులర్గా వాడేటువంటి పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. దాని కింద కూడా కన్ఫామ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, మన ఐడి నెంబర్కి సంబంధించి మన పేరు ఏదైతే ఉందో అది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. అలా స్పెల్లింగ్ మిస్టేక్ తోటి కానీ లేకపోతే ఏదైనా ఫోన్ నెంబర్కి ఓటీపీ రాంచు అటు ఇటు చేస్తే 3 సార్లకి ఆ అకౌంట్ అనేది ఆ రోజుకి లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మన ఐడి నెంబర్కి మన పేరు ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అనేది, మన పేరు అనేది ఎంటర్ జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసుకొని అయిపోయిన తర్వాత సెండ్ ఓటీపీ వచ్చింది, మనకి ఒక టెస్ట్ మెసేజ్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మనం థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అకాడమిక్ మానిటరింగ్ యాప్లో ఆల్రెడీ బేస్ లైన్ మార్క్స్ ఎంట్రీ కోసం లాగిన్ అయిన వారైతే అదే యూజర్ ఐడి, అదే పాస్వర్డ్తో ఈ యొక్క స్కూల్స్ అటెండెన్స్ యాప్ను కూడా లాగిన్ అవ్వచ్చు. మళ్ళా సైన్అప్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు స్కూల్ అటెండెన్స్ యాప్ సైన్అప్ అయ్యి అన్ని వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క బేస్ లైన్ మార్క్స్ ఎంట్రీకి కూడా అదే యూజర్ ఐడి, అదే పాస్వర్డు వాడుకోవచ్చు. ఎందుకంటే సిమ్స్ యాప్ కాబట్టి రెండింటికి అకాడమిక్ మానిటరింగ్ అంటే బేస్ లైన్ మార్క్స్ యాప్ ప్లస్ స్కూల్ అటెండెన్స్ యాప్కి లాగిన్ ఒకటిగా భావించాల్సి ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాల్సి ఉంటుందండి. ఉపాధ్యాయుల మిత్రులకి ఈ నా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మటుకి మర్చిపోవద్దండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ మీద నొక్కి ఆల్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట నొక్కండి. అప్పుడు మీకు నేను చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.